అందరించిపోయిన జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో స్వాతంత్ర్య కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని కళలను కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో చేనేత కార్మికులు తయారు చేసిన జెండాలను ప్రతి ఇంటికి అందించడం గర్వంగా ఉందన్నారు. స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న స్వరాజ్య త్యాగఫలం వృధాకారాదన్నారు. నెక్స్ట్ కళా బృందం వెంకటేష్. అన్ని వర్గాల వాళ్ళు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు అందరు గణగణ మెచ్చుకోవడం నిజంగా చాలా అదృష్టం. దేశంలోనే ఇక్కడ తెలంగాణలోనే అత్యంత అద్భుతంగా ఇచ్చిందని చెప్పి ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో గాంధీ సినిమా చూపించారు కదా, ఎట్లా ఒకే ఏకకాలంగా ఎట్లా చూపించారు, మరి మేము కూడా చేస్తామని చెప్పి తెలంగాణలో అడగడం. చాలా రాష్ట్రాల వాళ్ళు జెండాలన్నీ తెలంగాణ నుంచి వస్తున్నాయి అనగానే 12 రాష్ట్రాలకి గురించి వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కలగడం ఎంతో ఘనంగా ఉంది. మరి మనం ఉట్టి సంబరాలు చేసుకోవడమే కాకుండా ఏ ఆశయం గురించి దేశానికి స్వాతంత్రం తెచ్చారో ఆ మహనీయులు, ఆ దేశ అభివృద్ధిలో, దేశ అభివృద్ధి అంటే మన గ్రామాభివృద్ధి, పట్టణ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, దేశంలో అంతర్భాగం ఇవన్నీ కూడా. కనుక మనం ఏ మంచి పని చేసినా, ఏ 10 మందికి ఉపయోగపడ చేసినా, మన గురించి చేస్తూ మనం ఇతరుల గురించి కూడా సహాయపడడం అనేది మనం దీని సందర్భం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ మహనీయులు వాళ్ళ ప్రాణాలే వదిలిపెట్టారు, ప్రాణాలే లెక్క చేయకుండా చేశారు. మనం 2 గంటలు 1 గంట లేట్ అయిందంటే ఆకలి అవుతుంది, ఏమా ఎప్పుడు పోవాలని అనుకుంటాం. 1 గంట లేట్ అయిపోయేవరకు అరే వర్షం పడుతుంది తడుస్తామేమో అనుకుంటాం, ఎండుతామేమో అనుకుంటాం. మరి వాళ్ళు ప్రాణాలే పెట్టింది, వాళ్ళ త్యాగల ముందర మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా వాళ్ళ త్యాగల ముందర మనం ఇంకా తక్కువనే. కనుక ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధనకై మనం అందరం కూడా పాటుపడాలని పని. మరి ఈరోజు సాంస్కృతిక దినోత్సవం, సాంస్కృతిక వారోత్సవం చేసుకునే ఈరోజు కనుక మరి అందరు కళాకారులు ఇంకా వెలికి తీయాలి. డిపిఆర్ గారు, ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా కథలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలు భద్రపరచాలి. అవి వెళ్ళిపోతాయి, మళ్ళా అవి వెళ్ళి అవి పూర్తి పేదవాళ్ళు వాడుకుంటుంటారు, వ్యక్తుల మీద, రాజ్యం మీద, అనేక రకాలుగా. వెనకటి మీ తోరుబొమ్మలు ఆట ఉండి, తర్వాత భోగమాట ఉండి, పగులు పట్టపగులు ఆడుతున్నాయి, అట్లా అవన్నీ పోయినాయి. అంతరించకపోయిన కళలను మళ్ళీ కాపాడడానికి మీ వద్దు కృషి చేయాలని చెప్పని మరి ఇక్కడ వచ్చిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది మన అందరి పండుగ, ఇంకా ఘనంగా నిర్మించుకుందామని చెప్పి మరి ఈరోజు ఆటల పోటీలు కూడా ప్రారంభం